అమరావతి అనేది ఒక వర్గానికో ఒక వ్యక్తికో ఒక గ్రూప్కో సంబంధించింది కాదని, 34,000 ఎకరాలు ఇచ్చిన 20 గ్రామాల ప్రజలది అనేటువంటి పాయింట్ని గట్టిగా న్యాయస్థానాల్లో వినిపించడం కోసం అమరావతి రైతులు తమ వంతు ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు. అన్నిటికీ మించి శాసన మండలిలో ఈ యొక్క బిల్లు అలా ఉండగానే గవర్నర్ ఎలా ఆమోదం తెలుపుతారు, సంతకం పెడతారు, కనీసం రాష్ట్రపతి యొక్క సలహాను లేకపోతే రాష్ట్రపతి వద్దకు పంపించడం ఆయన చేయాలి కదా అనేది ప్రతిపక్షాల యొక్క సూటి ప్రశ్న. దీనికి గవర్నర్ దగ్గర సమాధానం ఉందా లేదా అనేది మనకైతే తెలియదు, కానీ న్యాయస్థానాలకైతే గవర్నర్ అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా ఎవరైనా సరే సమాధానం చెప్పాల్సిందే. ఒక సామాజిక వర్గం అంటూ వేస్తున్నటువంటి నింద వెనక ఎస్సీ బీసీ ఎస్టీ అనేక సామాజిక వర్గాలకు చెందినటువంటి రైతులు నేతలు పోరాటం చేసేవాళ్లలో ఉన్నారు. ఈ విషయాన్ని అధికార పక్షం ఇగ్నోర్ చేస్తుందనేది ప్రధాన ఆరోపణ. మోడీ వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళినటువంటి అమరావతి, మోడీ తాను స్వయంగా ఢిల్లీ రేంజ్లో అభివృద్ధి చేస్తానని ప్రామిస్ చేసినటువంటి అమరావతి ఈరోజు అంతగా నిర్వీర్యం అయిపోతుంటే, దాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోతుంటే, బీజేపీ పార్టీ పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం అత్యంత విచారకరమని అందరూ నిందిస్తున్నారు. ప్రస్తుతం అమరావతి రైతులకు ఉన్నటువంటి ఒకే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే, ఈ బిల్లు న్యాయస్థానాల్లో న్యాయ సమీక్షల్లో నిలబడదు అనేటువంటి ఒకే ఒక పాయింట్. దీని అన్నిటికీ కారణం ముఖ్యంగా ఉన్నటువంటి షాకింగ్ ప్రూఫ్ పాయింట్ ఏంటంటే, ఈ బిల్లు ఇంకా శాసన మండలిలోనే ఉండడం, శాసన మండలికి సంబంధించిన చైర్మన్ షరీఫ్ ఆధ్వర్యంలోనే ఇదంతా ఉండడం. అయితే ఇది మండలిలో అలా ఉన్నా కూడా దీనికి సంబంధించి మండలిలోంచి పాస్ అవ్వకపోయినా కూడా ఈ విషయాలన్నీ తెలిసే మండల్ చైర్మన్ షరీఫ్ దగ్గర ఈ బిల్లు ఇంకా ఉందనే తెలిసే గవర్నర్ సంతకం పెట్టారా అనేది ప్రశ్న. సిఆర్డీఏ రద్దు బిల్లు కూడా అనేక పిటిషన్లు ఇంకా కోర్టులో ఉండగా, శాసన మండలిలో దీనికి సంబంధించిన బిల్లు ఉండగానే గవర్నర్ సంతకం పెట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పడినటువంటి అమరావతి అనే రాజధాని ఉండగా, దాన్ని 3 ముక్కలు చేస్తూ లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటూ దాన్ని 3 భాగాలుగా చేయాల్సిన అవసరం ఏంటనేది కూడా కోర్టులో నిలబడని ప్రశ్నగా చెప్తున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా వచ్చినటువంటి ఈ అమరావతిని గనక కదిపించాలన్నా, దాన్ని 3 ముక్కలు చేయాలన్నా, వేరే చోటకి మార్చాలన్నా పునర్వ్యవస్థీకరణ చట్టం అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఖచ్చితంగా మార్పులు జరగాలని, ఇది కేంద్ర కేబినెట్ ద్వారా లేదా పార్లమెంట్ ద్వారా మాత్రమే జరగాలని, దాన్ని ఒక రాష్ట్ర శాసనసభ ఎలా ఒప్పుకుంటుందనేటువంటి లాజిక్తో అమరావతి రైతులు కోర్టులో గెలవబోతున్నారనే వాదన ఉంది. ఈ కారణాలతో కూడా గవర్నర్ తన యొక్క బిల్లుని తిప్పికొట్టచ్చు, కానీ ఆయన తిప్పికొట్టలేదు. అదే ఇక్కడ వివాదంగా మారుతోంది. అన్నిటికీ మించి శాసన మండలిలో ఉన్నటువంటి ఈ బిల్లుకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే అధికారం ఎవరికీ లేదు అని న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి రైతులు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. వారికి సంఘీభావం తెలిపే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా వారికి సపోర్ట్ మీరు ఇస్తున్నారని నిజంగా మీరు నమ్ముతున్నట్టయితే ఫేస్బుక్ వాట్సాప్లో వీడియోకి షేర్ కొట్టండి.